నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో గొట్టిపాటి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనోత్సవం శనివారం రాత్రి ఎంతో వైభవంగా కోలాహలంగా సాగింది. నాగులపాడులో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపునకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కార్యక్రమం శనివారం పగలు నాగులపాడులో, రాత్రి అద్దంకిలో ఊరేగింపు నిర్వహించారు. విద్యుత్ కాంతుల వెలుగులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపు ప్రారంభమై దర్శి రోడ్లోని గుండ్లకమ్మ నదిలో అర్ధరాత్రి నిమజ్జనం చేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహం ఉంచి ఎంతో ఉత్సాహంగా ఊరేగింపు సాగింది. ఊరేగింపు రామ్నగర్ కు వచ్చేసరికి పలు గ్రామాల నుంచి యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రామ్నగర్ నుంచి శ్రీనగర్ వరకు జన సందోహంతో నిండిపోయింది. విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ కుమారుడు హర్షవర్ధన్ నిమజ్జన ఊరేగింపు వద్దకు వచ్చి గణపతికి పూజలు చేశారు. ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ కళ్ళెండ వేసి మీ ఊళ్ళోనే నింపు
భక్తి లేకుండా చేస్తారు. పరిశుద్ధ వినాయక స్వామి వారు 21వ రోజు పాటు కూడా స్వామి మహోత్సవం పూర్తి చేసుకొని 22వ రోజు ఈనాడు అద్దంకిలో ఉన్నటువంటి కుండికా నది తీరానికి అంగరంగ వైభవ భేదముగా మంగళ వాయిద్యాల నడుమ దివ్యమైనటువంటి శోభాయాత్రతో కుండికా నది తీరానికి నిమజ్జనానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. 21వ రోజు కూడా స్వామి వైభవంగా పూజా కార్యక్రమాలు ముగించుకొని 21వ రోజున ఉదయం స్వామివారి మండపంలో శాంతి హోమాన్ని పూర్తి చేసుకొని 22వ రోజు నగరోత్సవంగా సకల కార్య నిర్విఘ్నకారకుడైనటువంటి సకల కార్యాధిపతి వరసిద్ధి వినాయక స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ మన గ్రామ ప్రవీధులు గుండా శ్రీ పరమేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. కావున అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం మండపం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గోఘోష వినుగోవింద అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరై మాట్లాడారు. హిందూ ధర్మం పరిరక్షణ సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని, హిందూ ధర్మ పరిరక్షణ జరగాలన్నారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నేడు కిసాన్ మోర్చా రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జి పరుచూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోవుఘోష వినుగోవింద అనే కార్యక్రమాన్ని నిర్వహించారని, ప్రస్తుత కాలంలో గోవులకు రక్షణ లేకపోయిందని, అక్రమ గోవు రవాణా వలన గో సంరక్షణ కరువైందన్నారు. గోవు స్వచ్ఛమైన పాలతో పాటు నెయ్యి అందిస్తుందని, టీటీడీ లడ్డు ప్రసాదంలో కలిపే నెయ్యిలో కల్తీ చేసి హిందూ మతం దెబ్బతీసిన వ్యక్తులపై పూర్తి స్థాయిలో విచారించి శిక్షించాలన్నారు. లడ్డూలో కలిపే నెయ్యిని కల్తీ చేయడం అనేది ఎంతో దారుణమని, వెంకటేశ్వర స్వామి వారు గోవు ఘోష విని గో పరిరక్షణకు ఆశీస్సులు అందజేయాలన్నారు. నిర్మించాలని, సనాతన ధర్మాన్ని సనాతన బోర్డు ఆధ్వర్యంలోకి దేవాలయాలను తీసుకురావాలని, అన్య మతస్థుల్ని ఏ దేవాలయంలో కూడా నియమించరాదని, రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ డిమాండ్ కోరుతున్నాము. ప్రభుత్వం కూడా అన్య మతస్థుల్ని ఎప్పటి దేవాలయాల్లో ఉన్న ఉద్యోగ మొత్తాన్ని తొలగించి సనాతన ధర్మానికి
కోర్టుకి అప్పచెప్పాలని కోరుతున్నాము. ఈరోజు తిరుపతి లడ్డు ఎంతో అవశేషాలతో లడ్డు తయారు చేసి వెంకటేశ్వర స్వామి గురిని అపవిత్రం చేశారు. దీన్ని ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కోసమే గోరుందా అనే కార్యక్రమాన్ని ఇంద్రమైన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తల్లి లాంటి గోమాత స్వచ్ఛమైన పాలు మనకి ఇస్తూ మరి కలియుగ దేవదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని లడ్డూలో వినియోగించే నీకి ఆ స్వచ్ఛమైన పాలు ఇస్తున్నటువంటి గోమాత కూడా ఈ లడ్డూ కల్తీ గురించి తెలుసుకొని ఆ గోమాత ఘోషిస్తూ ఉంది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి గోమాతకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అందరూ కూడా వెంకటేశ్వర స్వామి కథ చరిత్రలో మనందరం కూడా చదివే ఉంటాము. వెంకటేశ్వర స్వామి వారు పుట్టలో ఉన్నప్పుడు దాహం ఇస్తే గోమాత ఆ పుట్టలో నుంచి పాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఎన్నో కథల్లో మనం తెలుసుకున్నాము, చదివే సత్యాలు కూడా. అటువంటి ఆ గోమాత ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి ఇచ్చేటువంటి లడ్డూలో కల్తీ ఆ నీలో కల్తీ జరిపి మరి కోట్లాది మంది హిందువుల మనోభావాలని అఘోరపరిచినటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఈ యొక్క కార్యక్రమాలు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, హిందువుల మనోభావాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏ మతానికి ఏ కులాలకు వ్యతిరేకం కాదని, అందరం కూడా అన్ని మతాలను గౌరవిస్తూ వారి యొక్క ఆచారాలను గౌరవించే బాధ్యత అందరం తీసుకుందామని, దీనికి రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులందరూ కూడా ఏకతాటి మీద వచ్చి ఈ యొక్క లడ్డు ఆ యొక్క కల్తీ మీద విచారం కోరుతూ ఈరోజు కిసాన్ మోర్చా వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి గోగో గోమాత గోషవులు గోవింద్ అనే కార్యక్రమంలో పాల్గొంటుంది. అట్లానే బాపట్ల జిల్లా అద్దంకి కాకనపాకం మండపంలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మరి దేవాలయ నిర్మాణ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అద్దంకి పట్టణంలోని స్థానిక చిన్నసంతే భవనంలో శనివారం రాత్రి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తులు సమావేశం జరిగింది. ధర్మవరపు చారిటీస్ వారి ఆర్థిక సౌజన్యంతో ప్రతిభామూర్తులు సభ నిర్వహించారు. ముందుగా ప్రతిభామూర్తుల సినీ నటులు చిత్రపటాలకు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖులందరూ ప్రసంగించారు. సంగీతం అనేది అర్థం చేసుకోలేని వాడు, సంగీత సాహిత్య జ్ఞానం లేని వాళ్ళు, రెండు కొమ్ములు ఒక తోక లేని పశుతో సమానం అని చెప్పని భర్తృహరి ఏనాడో చెప్పారు. భారతీయ సంగీత సాహిత్యాన్ని అర్థం చేసుకొని మనం ఎంతో అదృష్టవంతులం. అటువంటి సంగీత సాహిత్యాలకి ఎంతోమంది తమ జీవితాలు అర్పించారు. వారిలో ముఖ్యంగా ప్రాచీన సంగీత గాయకులు, అదేవిధంగా మరి ఇప్పట్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనకు పాత తరం అదేవిధంగా కొత్త తరం యొక్క పాటలు కానివ్వండి మనకు తెలుసు. కానీ ఇప్పుడు వచ్చే తరాలకి పాత తరం పాటలు ఏవి వింటల గమనిస్తూనే ఉన్నాం. ఆ పాటలు మనకు అర్థం కావు, ఆ డీజే మ్యూజిక్ మనకు అర్థం కాదు, అది గుండెపోటు తెస్తుంది కానీ గుండెకు హత్తుకోదు. అటువంటి సంగీతంలో జ్ఞానం యొక్క విశిష్టని పెళ్లికాలను సినిమాలో జిక్కి గారు దగ్గర చెప్పారు. పులకించని మతి పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నించు, మనసునే మరపించు కానం, మనసునే మరపించు. శిష్యుడు వేత్తి పశుడు వేత్తి వేత్తి గాటస పడి అన్నారు. శిశువులు పశువులు కూడా సంగీతంలో ఓలాడతాయి. అటువంటి సంగీతాన్ని మనకు అందించడం యొక్క మహోన్నతులు కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ మరి ఈరోజు విశ్వరాజు రామకృష్ణ దాసు గారు రామకృష్ణ ప్రస్థానం జరగొప్పది మరి గణతంత్రంతా పేరు పెట్టు సంపాదించుకున్నారు. అయినా దేవుల ఐదు పట్ల మొదలు పెట్టడం ఆయన పాఠం జరిగింది. మరి
భక్తి సంగీతంలో కూడా అద్భుతంగా ఏఎన్ఆర్ గారు కానీ, అదేవిధంగా కృష్ణరాజు గారు కానివ్వండి, అదేవిధంగా మన శోభన్ బాబు, కృష్ణరాజు, తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేసి హిందూ ధర్మంను పరిరక్షించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ మరియు సనాతన ధర్మ పౌరులు లక్కరాజు చంద్రశేఖర్ తెలిపారు. అద్దంకి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, భారతదేశానికి సంబంధించిన దేవాలయాలు పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో ఆధ్యాత్మికవేత్తలు, సనాతన ధర్మం పరిరక్షకులు, మేధావులు, ప్రజలు, వివిధ వర్గాల వ్యక్తులు భాగస్వాములుగా ఉండాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మం పట్ల అభిమానం కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఒక కోరిక కోరడానికి రెడీగా ఉన్నారు. అది ఏంటంటే, మిగిలినటువంటి అన్ని మతాలకు ప్రత్యేకమైనటువంటి వాళ్ళ వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకుంటే ఎలా ఉన్నారో, అలాగే హిందూ దేవాలయ వ్యవస్థలని అన్నింటినీ కూడా, హిందూ దేవాలయాలు అన్నింటినీ కూడా హిందూ ధర్మ పరిరక్షణ మండలి అని చెప్పి ఒక మండలిని తీసుకొచ్చి ఆ మండలిలో చేరిస్తే బాగుంటుంది. దాని మీద ప్రభుత్వ పెత్తనం కానీ లేకపోతే ఇంకెవరి మిగిలినటువంటి ఎవరి పెత్తనం లేకుండా హిందువులే హిందూ ధర్మానికి మూల స్తంభాలైనటువంటి దేవాలయ వ్యవస్థను కాపాడుకోవటానికి, దాన్ని పోషించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశవైపుగా ఆలోచిస్తే బాగుంటుందని మేము మా యొక్క హిందూ ఐక్యవేదిక సందర్భంగా కోరుతున్నాం. తిరుపతిలో ప్రపంచ నలుదేశాలలో హిందువులందరూ అతి పవిత్ర ప్రదేశంగా ముఖ్యటువంటి శ్రీ కలియుగ పురుష ప్రత్యక్ష దేవుడు కలియుగ అవతారపు స్వామి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ నెయ్యి ఉపయోగించి హిందువుల మనోభావాలందరూ దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం నడుచుకున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు కూడా వచ్చి అది నిజమని తెలిసింది. కావున ఆ హిందూ మూలంగా హిందువులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మన హిందూ దేవాలయాన్ని పోషించుకోవడానికి హిందువులందరూ మరియు హిందువుల్లో ఎవరైతే అభివృద్ధి దేవుణ్ణి నమ్ముకొని పూజించుకున్నారో అలాంటి వాళ్ళందరూ దేవుడికి మాన్యాల రూపంలో వస్తు ధన రూపంలో మన హిందువుల నుంచి ప్రతి ఒక్క రూపాన్ని మన దేవుడికి సమర్పించుకుంటున్నాం. అదేవిధంగా తలనీలను సమర్పించుకుంటాం. ఇలాంటి మన దేవుళ్ళ మీద అధికార పెత్తనం ఏంటిది? కాబట్టి ఇలాంటి మన హిందూ దేవుళ్ళ మీద ఎవరి పెత్తనం అవసరం లేదు. మన ఇంట్లో మనం పూజ చేసుకుంటే ఏ విధంగా అయితే మన దేవుని పరిరక్షించుకుంటూ మన దేవుళ్ళ యొక్క ఆదాయాన్ని దేవాలయాన్ని మనం పరిరక్షించుకునే క్రమంలో మన అందరం కలిసి కూడా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈరోజు సనాతన ధర్మం యొక్క అవసరం ప్రతి ఒక్కరూ తెలుసుకొని సనాతన ధర్మ పోరాటంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని మన సనాతన ధర్మం వైపు నడుచుకోవాలని చెప్పి, అలాగే హిందూ దేవాలయాల గురించి మరియు హిందూ దేవుల గురించి అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మిగతా కులాలు కానీ లేదా మతాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రాచ్యత దేశాల నుంచి అవలంబించిన వాళ్ళ మతాల్ని అనవదొచ్చి అసలైన దేవుడు అంటే ఎవరో సనాతన ధర్మంలో ఉన్న పుస్తకాలు చదివితే రామాయణం కానీ మహాభారతం కానీ లేదంటే భగవద్గీత ఇలాంటి పుస్తకాలని. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుర్రం జాషువా 129వ జయంతి, భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు జోసెఫ్, నాగేశ్వరరావు, జ్యోతి రమేష్ తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుర్రం జాషువా తన కవితల ద్వారా, సాహిత్యం ద్వారా సమాజంలో ఎన్నో రుగ్మతలను పారద్రోలి సమసమాజ స్థాపనకు పాల్పడ్డారని, భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో 24 సంవత్సరాలకే ప్రాణాలు అర్పించారని జ్యోతి రమేష్ బాబు తెలిపారు. జిఎస్పి నాయకులు జోసెఫ్ గారు, జ్యోతి రమేష్ గారు, అలాగే ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో జాతి రత్నాలు ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. మహానుభావులైనటువంటి గుర్రం జాషువా గారు, అలాగే భగత్ సింగ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సైక్రైట్ వారికి జరుపుకుంటాం. చాలా అదృష్టం. ఇటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ప్రతి పల్లెలో ఒక కులంతో కాకుండా, ఒక మతంతో కాకుండా, ఒక సంబంధం కాకుండా, మీరు అందరికీ సంబంధించిన వారు ఇటువంటి కార్యక్రమాలను కూడా ముందు ముందు ప్రతి ఒక్క గ్రామంలో అందరూ కూడా పాల్గొనే విధంగా కార్యక్రమాలు జరుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలని ఈరోజు ఇక్కడ జరపడం చాలా అదృష్టంగా, ఎందుకంటే అందుకలో అంబేద్కర్ భవన్లో ఎక్కడెక్కడ జరుపుతారు, ఇక్కడ మనకి భవన్లో జరుపుకోవడం చాలా అదృష్టం. కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ చాలా. గుర్రం జాషువా గారి 129వ జయంతిని ఘనంగా అన్ని గ్రామాల్లోనూ, అన్ని చోట్ల పట్టణాల్లోనూ జరుపుతూ ఉన్నారు. ఆయన మహాకవి గబ్బిలము, పెరిదేశి, హరిశ్చంద్ర నాటకంలోనే కాటిసీన్లో ఉన్న పద్యాలన్నీ ఆయనే రాశారు. గబ్బిలంలో ముఖ్యంగా
చూసినట్లు మనం ఒక సామాన్యుడు లేక పేదవాడు అన్నం తినేటప్పుడు గబ్బిలం వచ్చి వాలి దీపాన్ని ఆరిపేసిద్ది. అమ్మ నా పేదవాడిని నాకు తినేటప్పుడు కనీసం దీన్ని కూడా ఆరిపోయావు తల్లి, మంచిది నువ్వు మరి దేవుళ్ళు ఉండే గుడుల్లో ఉంటావు కనుక ఆ దేవుడికి నా మొర చెప్పమ్మా, ఈ పేదవాడికి ఈ పేదవాడి మొర చూసావు కదా నా పేదరికం అని చెప్పేసి చెప్పమని గబ్బిలంతో సందేశం పంపించిన గబ్బిలి కావ్యం రాశాడు, పెరిదేశి రాశాడు, ఇంకా తదితర దగ్గర దగ్గర చాలా ఖండకావ్యాలు రాశాడు. ఆధునిక కవి, కవి చక్రవర్తి, నవయుగ కవి చక్రవర్తి. నేను విశ్వనరుణ్ణి అంటాడు, విశ్వనరుణ్ణి నేను అంటాడు గురం జాష గారు. అలాంటి మహానుభావుడు మరి 1895లో వినుకొండ పట్టణం దగ్గర జన్మించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.